नमस्ते अंडी, वेलकम टू माय चैनल। इवाल मनम जीरा राइस कोंचम विद अ ट्विस्ट चेतामंडी। दानिकी नेनु इक्कड 1 कप तो बासमती राइस वंडी पक्कन पेट्टुकुन्नानु अन्नमाट। इदि मीरु कावालंटे मनम मिगिलिपोयिन लेफ्ट ओवर राइस तो कूडा चेसुकोवच्चु। नॉन वेज करी जुट्टी प्लेन राइस तो तिनडानिकी बोर कोडिते इला मीरु ट्राई चेसि चूडंडी, चाला बागुंटुंदि कांबिनेशन। వీటికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, జీడిపప్పు, కొంచెం కరివేపాకు, దీనిలో నేను ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలైచీలు, 2 లవంగాలు, కొంచెం షాజీరా తీసుకున్నాను అన్నమాట। ఇవన్నీ మాత్రం ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు చూసుకోండి। ఒక గరిట నూనె వేసుకున్నాక ఆ బిర్యానీ ఆకు, ఈ మసాలా గింజలన్నీ వేసేసానండి। ఆ తర్వాత ఇంత జీలకర్ర వేసుకోవాలన్నమాట। అవి బాగా కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసాను, నిలువుగా కోసిన ఉల్లిపాయలు। మీరు ఇది నూనె బదులు బట్టర్ లో కూడా వేపచ్చండి, బట్టర్ తో కూడా చేస్తే బాగుంటుంది। తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, జీడిపప్పు ఇంకా కరివేపాకు వేసేసుకున్నాను అన్నమాట। కొంచెం లో సిమ్ లోనే వేపుకోండి ఇవన్నీ, ఎందుకంటే ఇదంతా ఫ్లాష్ ఫ్రై, కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా అన్నమాట, అందుకని తొందరగా వేగిపోతాయి। ఇందులో నేను కొంచెం ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నానండి, బఠానీలు, ఇది ఆప్షనల్, నాకు పీస్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను। మీకు కావాలంటే కార్న్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఎంటైర్లీ మీ ఇష్టం। సో నేను ఇక్కడ బఠానీ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గనిస్తాను దీన్ని, ఒక 1-2 మినిట్స్ చూసుకుంటూ ఉండండి, సిమ్లోనే పెట్టుకోండి। సో అలా మూత తీసి కదుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనకి ఉల్లిపాయ బాగా బ్రౌన్ అవ్వాలన్నమాట, కొంచెం బ్రౌన్ అవ్వాలి, ఆ జీడిపప్పు కూడా కలర్ మారేదాకా లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనిచ్చి వేపుకుంటూ చూడండి। సో ఇప్పుడు చూసారు కదా, కొంచెం బాగా వేగాయి। ఇక్కడ మీరు కావాలంటే కొంచెం దంచిన వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ రైస్కి। ఇప్పుడు నేను దీంట్లో మనము వండి పెట్టిన రైస్, ఆర్ మిగిలిపోయిన రైస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు రైస్ అంతా దీనిలో యాడ్ చేసేస్తున్నాను। సో ఇప్పుడు మనం ఆ తాలింపు అంతతో రైస్ అంతా బాగా కలిపేసుకోవాలండి। బాగా కలిపేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట, సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకున్నాక కూడా బాగా మీరు కలుపుకొని ఇందులో మనము ఇంకొంచెం ఫ్లేవర్ ఇది చేయడానికి, ఎందుకంటే దీనిలో పచ్చిమిరపకాయ కారమే కాబట్టి కొంచెం నేను పెప్పర్ వేసుకుంటాను ఇందులో। సో ఇందులో కొంచెం అంత పెప్పర్ వేసాను అన్నమాట। ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకొని 1 నిమిషం వరకు మూత పెట్టి మగ్గనివ్వాలండి, ఫ్లేవర్స్ అంతా పట్టి రైస్కి మంచిగా ఇంకేదాకా అన్నమాట। సో ఇవన్నీ కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు 1 నిమిషం వరకు మూత పెట్టుకున్నాను। మన యమ్మీ డిలీషియస్ జీరా రైస్ రెడీ అయిపోయిందండి। ఇది వెజిటేరియన్ వాళ్ళైతే ఆలు కుర్మా, పనీర్ బటర్ మసాలా అలాంటి మసాలా గ్రేవీస్తో కూడా చాలా బాగుంటుంది। నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ కర్రీ అండ్ ప్రాన్ కర్రీ ఎస్పెషలీ చాలా చాలా బాగుంటుంది ఈ జీరా రైస్. అఫ్కోర్స్ ఎనీ నాన్ వెజ్ కర్రీస్తో ఇది కాంప్లిమెంట్ చేస్తుంది। మీరు పార్టీస్ గెట్ టుగెదర్స్ అలా అయితే ఇది ఒక క్విక్ ఫిక్స్ లాగా అనుకోండి, అండ్ లెఫ్ట్ ఓవర్స్ ఉంటే కూడా ఇలా ఇంట్రెస్టింగ్గా మీరు చేసుకొని తినేయచ్చు। సో ఇదండి మన డిలీషియస్ అండ్ యమ్మీ అండ్ క్విక్ అండ్ ఈజీ, తొందరగా 5 మినిట్స్లో అయిపోయే జీరా రైస్. ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, ఇక కమెంట్ సెక్షన్ లేదా ఇన్స్టాగ్రామ్లో మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి। నేను ఇలాంటివి ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను రెసిపీస్. ప్లీజ్ మేక్ దిస్ ఫ్యామిలీ గ్రో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఇక్కడ జీరా రైస్ సర్వ్ చేసుకుంటున్నాను, చికెన్ రైస్తో చాలా బాగుంటుంది, ఉత్తి గ్రేవీ ఉన్నా కూడా తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఈ జీరా రైస్లో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి।
ఆ గ్రేవీతో తింటే మటుకు తప్పకుండా ట్రై చేయండి. సో ఇది మీకు మౌత్ వాటరింగ్ అనిపిస్తే కనుక ఎంజాయ్ దిస్ రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.